అమ్మఒడిలో ఊగనైతిని అయ్య ప్రేమకు నోచనైతిని అమ్మఒడిలో ఊగనైతిని అయ్య ప్రేమకు నోచనైతిని కన్న తల్లిని కల్లారా చూడనైతిని అవని మీద హనదగా మిగిలిపోతిని జాలి లేనివో బ్రహ్మ నా రాతెట్లా రాశావురా కళ్ళు మూసుకొని బ్రహ్మ నా గీతెట్లా గీశావురా జాలి లేనివో బ్రహ్మ నా రాతెట్లా రాశావురా కళ్ళు మూసుకొని బ్రహ్మ నా గీతెట్లా గీశావురా అమ్మ ఒడిలో ఊగనైతిని అయ్య ప్రేమకు నోచనైతిని కన్న తల్లిని కల్లారా చూడనైతిని అవని మీద అనాథగా మిగిలిపోతిని తల్లి లాలించే జోల పాట విననైతిని అమ్మ అనే పిలుపుకు దూరమైతిని జాలి లేనివో బ్రహ్మ నా రాతెట్లా రాశావురా కళ్ళు మూసుకొని బ్రహ్మ నా గీతెట్లా గీశావురా ఏంది ఇలా నర్సన్న తన హృదయంలో ఏదో దుఃఖాన్ని బాధను నింపుకొని అనాథల గురించి పాట పాడుతుంది అనుకుంటారు కదా. కానీ ఇవాళ ఆ అనాథలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ అనాథలే తన కుటుంబం అని భావించుకుంటూ ఇవాళ సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచిన ఒక గొప్ప మహానుభావుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన కుటుంబానికి ఏదేమైనా పర్వాలేదు, కానీ తన అనాథ బిడ్డలకు ఏమైనా ఓర్వలేను అనేటటువంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తి మహానుభావుడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఆయన ఎంత సామాజికంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి మరి ఇవాళ ఆయన ఎంతో కాలాన్ని ఈ అనాథ బిడ్డల కోసమే వెచ్చిస్తుండు. మరి అలాంటి మహానుభావుని గురించి తెలుసుకోవడం మనకు ఎంత అదృష్టం అనుకోవచ్చు. మరి అలాంటి మహానుభావుని సువిశాల సుగుణాల గుణమైనటువంటి మరి ఆ మహానుభావుడు ఇవాళ మన పక్కపంటే ఉన్నాడు. మరి నేను చెప్పడం ఏంది, ఆయన పేరు, అసలు ఆయన ఊరు, ఆయన నేపథ్యం ఏంది, ఆయన ఎప్పటి నుంచి ఈ సేవ చేయదలుచుకున్నాడు, అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఈ అనాథ బిడ్డల కోసం తన జీవితాన్ని దారాదత్తం చేసిండు, అసలు ఎందుకు ఎప్పటి నుంచి తన హృదయంలో ఈ ఆలోచన మొలకెత్తింది అనే విషయం మొత్తం పూసగుచ్చినట్టు సారు మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మా వలయం టీవీ ప్రేక్షకుల కోసం మీ ఊరు, మీ పేరు, మీ నేపథ్యం ఒక్కసారి చెప్పండి సార్. నా పేరు మార్గం రాజేష్. బూర్గుపెల్లి అనే కుగ్రామము ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఉంది. సో అక్కడ నుండి నా ప్రస్థానం మొదలైంది. అక్కడ నుండి బూర్గుపెల్లిలో ప్రాథమిక పాఠశాల చదువుకొని కోరెమ్మనే ఇంకో చిన్న గ్రామంలో 9th క్లాస్ వరకు చదువుకొని వేములవాడలో 10th క్లాస్ చదువుకొని ప్రస్తుతము జగిత్యాల జిల్లాలో కోరుటలో ఇంటర్మీడియట్ చదువుకొని సిద్దిపేటలో బీఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాను. సో మా నాన్నగారు చిన్నప్పుడే, నేను 9th క్లాస్ ఉన్నప్పుడే చనిపోయారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 86లో నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సెకండ్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తున్న దశలో నారాయణ అనే ఒక అతను సూపరింటెండెంట్ ఉండేవాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం దాన్ని అరణ్య భవన్ అంటారు. వారు నా యొక్క ఆలోచన తెలుసుకొని, ఇట్లా ఒకటి అనాథ విద్యార్థి ఉంది రాజేష్, అది నేను చదువుకున్నాను, నేను బాగుపడ్డాను, ఎంతోమంది బాగుపడ్డారు. ప్రస్తుతం అది ఫౌండర్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు బిల్డింగ్ కూలగొట్టేసేసి మరి రోడ్డున పడేశారు విద్యార్థులను. మరి
అది ఇక్కడే ఉన్నది, విఘ్న పడ్డ అనాథలను ఆదుకునేవాడు లేడా అనేది, అది కూడా చూపించారు వారు. సో వెంటనే మరి ఆలోచన చేస్తూ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 72 మంది ఎంప్లాయీస్ 5-5 రూపాయలు పది కలెక్ట్ చేసి 92లో మళ్ళీ ఈ అనాథ విద్యార్థులను మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి అన్నీ రెంటల్ బిల్డింగ్లోకి మార్చు మార్చు ఈరోజు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఎల్బీ నగర్, వారు హుడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా రఘువీర్ గారు, శశిమోహన్ సార్, పద్మయ్య గారు సహాయ సహకారాలతో ఒక్కొక్క అబ్బాయి నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు మరి 100 మంది 110 మంది పిల్లలకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక 200 మంది పిల్లలకు ఇమ్మీడియట్గా మరి వారికి అవకాశం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు స్కూల్ లెవెల్లో, ఇటు జూనియర్ కాలేజ్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, ఇంజనీరింగ్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వారికి అన్ని ప్రాథమిక నుంచి ప్రాథమిక పాఠశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ. సార్ చెప్తుంటేనే నా హృదయం చలించిపోతుంది. ఎవరో స్థాపించిన ఈ యొక్క అనాథ విద్యార్థి గృహం తన కొడుకులు దాన్ని కూలగొడితే ఒక మానవతా దృక్పథంతో తన గుండె నిండా ఒక గట్టి సంకల్పాన్ని సారు ఒక బలంగా చేకూర్చుకొని ఇవాళ ఎంతోమంది అనాథ బిడ్డలకు అతను ఒక తండ్రిగా, ఒక అమ్మగా తన జీవితాన్నే ఒక దారపూసినటువంటి ఒక చరిత్ర మనకు సారు మాటల్లో కనిపిస్తుంది. చూద్దాం సారు మాటల్లో ఇక్కడ ఉన్నటువంటి చేతల్లో అసలు ఏంది ఏం కథ ఒక్కసారి గమనిద్దాం. జూలై 21, 1982 రోజున కూలగొట్టి లగేజ్ బయటపడేయడం జరిగింది. ఆ రోజు గృహంలో ఉన్న విద్యార్థులది. జూలై 22 ఈనాడులో 1982లో ఇది కవర్ చేయడం జరిగింది. అలాగే న్యూస్ టుడే అదే రోజు జూలై 22, 1982లో సిటీ ఆర్ఫన్ డిమాలిష్డ్ అనే శీర్షికతోటి కూడా న్యూస్ టుడే రావడం జరిగింది. మచ్చలేని స్వచ్ఛమైన మన మార్గం రాజేష్ గారి మనసుని మెచ్చి ఆయన సేవలను గుర్తించి ఇవాళ ఎన్నో పురస్కారాలు, ఎన్నో అవార్డులు చూడండి, అసలు ఒక ఆకాశంలో ఒక చుక్కలలాగా ఏ విధంగా మెరిసిపోతున్నాయో ఆ అవార్డులు. అంటే ఈ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇంకా రకరకాల సంస్థల వాళ్ళు మీకు మీ సేవలను గుర్తించి మీకు ఈ రకమైన అవార్డులు ఇస్తుంటే అసలు మీకు అంటే మీ హృదయంలో ఎలాంటి ఆలోచన, అంటే ఎట్లా అనిపిస్తుంది మీ మనసు? గత 3 దశాబ్దాలుగా మరియు అనాథ విద్యార్థుల వాళ్ళ చదువులకు తర్వాత భోజన వసతి కల్పించడంలో అన్ని రకాల కృషి చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకు తీర్చిదిద్దునందుకు చాలా సంస్థలు రాష్ట్ర స్థాయిలో, లేకపోతే వివిధ రాష్ట్రాల దేశ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు నన్ను రికగ్నైజ్ చేసి మరి నాకు ఈ అవార్డులు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. విద్య విజ్ఞానం కలిగిస్తే ఆ విజ్ఞానం వివేకం కలిగిస్తుంది అంటారు కదా మన పెద్దలు. మరి ఇప్పుడు మన మార్గం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకు చదువు విషయంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ గ్రంథాలయంలో పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు, ఎట్లా ఏంది అని కథ ఒకసారి మనం గమనిద్దాము. సార్ చెప్పండి, ఈ పిల్లలు ఎన్ని గంటల లేస్తారు, అంటే ఈ పుస్తకాలు చదవడం కానీ, ఇప్పుడు వాళ్ళ క్లాస్ రూమ్స్లో జరిగే లెసన్స్ కానీ వాళ్ళు ఎప్పుడు లేచి చదువుకుంటారు అంటారు? వారిది ఒక సిస్టమేటిక్గా షెడ్యూల్ ఉంటుంది. ఉదయం 4:30కి లేస్తారు. 4:30 నుండి 5:00 వరకు అన్ని కాలకృత్యాలు తీర్చుకొని, తర్వాత 5 to 5:30 మెడిటేషన్ చేసుకొని,
5:30 to 6:00 వరకు వాళ్ళు అన్ని వస్తువులన్నీ సర్దుకొని 6:00 లైబ్రరీకి వచ్చేస్తారు. వాళ్ళకి మొత్తం 1వ తరగతి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగు తర్వాత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసము నీటు ఐఐటి తర్వాత సర్వీసెస్ సివిల్ సర్వీసు రైల్వే కోచింగ్ బ్యాంక్ కోచింగ్కి సంబంధించి కూడా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ కాకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఏమైనా ఏర్పాటు చేసి ఉపయోగించుకొని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చేస్తూ ఉన్నారు. తో కానిస్టేబుల్స్ టీచర్స్ ఈ విధంగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. పిల్లలు పడుకోవడానికి వాళ్ళ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ పడక గదులని గమనిద్దాం. ఇబ్రహీంపట్నం మండల్లో పిల్లలు ఇక్కడ హాస్టల్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఏడ పడుకుంటున్నారు అడిగాను. వాళ్ళు అడిగితే పిల్లలకు అన్నీ ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా పడుకుంటుంటే కింద చాపలేసి పడుకుంటున్నా చెప్పినాం. సో వాళ్ళు వెంటనే వాళ్ళు వాస్తవానికి ఒక 50 రూపాయలు డొనేషన్ తోటి రేషన్ కొనేవాళ్ళనుకున్నారు. వాళ్ళు రేషన్ వద్దు సార్, మరి మీరు అంటారు కింద పడుకుంటుంటే చాపలేసుకు పడుకుంటుంటే మరి చలికాలం ఇబ్బంది కన్నా వాతావరణం అవుతుందని చెప్పడం వల్ల వెంటనే వాళ్ళు 5 లక్షల రూపాయలు 1 మంత్లోనే వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి కనీసం ఒక 20 ఇయర్స్ స్టాండర్డ్ ఉన్న విధంగా బంకర్ బెడ్స్ 1+1 బంకర్ బెడ్స్ కొనడం జరిగింది. మొత్తం 5 లాక్స్ అయినాయి. దీనికి లాకర్స్ కూడా ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టూడెంటు మళ్ళీ ఒక్కొక్క లాకర్ వేసుకోవడానికి వాళ్ళ పర్సనల్ వస్తువు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 10 ఇయర్స్ రత్నదీప్ ఏజెన్సీస్ అని ఒకతను 3,500 అమ్ముతున్నారు 10 ఇయర్స్ వారంటీ తోటి. మాకు అనాథ విద్యాధిగురము కొంచెం కన్సెషన్ రేట్స్ ఇవ్వమని చెప్తే 2,800 రూపీస్కే ఇస్తున్నారు. ఇవి కూడా మేము హాస్టల్ ఫండ్స్తో కొనలే. మ్యారేజ్ డేస్ బర్త్డేస్ యాన్యువల్ డేస్ వచ్చినప్పుడు స్పెషల్ భోజనాలకు డబ్బులు ఇస్తారు 8,500 ఒక ప్రోగ్రామ్కు. మేము ఆర్డర్ మీల్స్ చేసుకుంటాం, భోజనం చేసుకుంటాం. మాకు బెడ్స్ లేవు, బెడ్స్ ఉన్నాయని చెప్పడం వల్ల అట్లా కొన్ని ఒక 40-50 మ్యారేజ్ డేస్ యాన్యువల్ డేస్ అన్నీ నార్మల్గా మామూలుగా భోజనం కన్వర్ట్ చేసేసుకొని మిగిలిన డబ్బులతో పిల్లలు కొన్నది. మరి అందరూ పిల్లలే కదా, మరి ఈ పిల్లలకు మరి ఏమైనా వంట మనుషులు ఉంటారా, మరి వీళ్ళకు వంటతో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే అది కూడా సారు మరి ఏ రకమైన ఉపాయం చేసిండో నేను చెప్పడం కాదు, సారు మాటలను విందాము. వస్తున్నాము కిచెన్ రూమ్లోకి వస్తున్నాము. మరి ఈ కిచెన్లో మనకు ఎక్కడ చూసినా వంట మనుషులు అయితే కనపడతలేరు, అంటే పిల్లలే కనపడుతున్నారు. అంటే వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటారు అనేది మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చూడండి ఎంత క్రమశిక్షణ ఉందో ఈ అనాథ విద్యార్థి గృహంలో మనకు ఒక కల్లార కనపడుతుంది. ఇక్కడ పిల్లలు అంటే రోజువారీగా కూర్చొని తినే ఇప్పుడు మనం ఆ డైనింగ్ టేబుల్ని చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ సార్ అయితే నిజంగా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే డబ్బుని వృధా చేయకుండా పొదుపుగా వాడుకుంటూ పిల్లల అవసరాలు తీర్చుకుంటూ అంటే వీళ్ళ బతుకుబండిని ముందుకు తీసుకుపోతుండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ డైనింగ్ టేబుల్స్ మరి ఈ పొదుపులో భాగంగా ఈ వస్తువులను కొన్నడా లేకపోతే ఎవరన్నా డొనేట్ చేసిరా, అది కూడా తెలుసుకుందాం మనం సార్ మాటల్లోనే. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్స్ ఎవరన్నా అంటే దాతలు సహకరించారా లేదంటే మీరే ఏదైనా డబ్బు పొదుపు చేసుకొని ఇది కూడా ఉండాలి పిల్లలకు సౌకర్యం అనేటువంటి ఆలోచన వచ్చిందా? డబ్బులు పొదుపు చేసుకోవడానికి అసలు మాకు డబ్బులు ఎక్కడి నుంచి రావు. వాస్తవానికి ఇంతకైతే మేము చెప్పాను, ఏ సంస్థ ఏ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు. ఒక 2,000 మంది ఎంప్లాయీస్ 10 రూపాయలు 50 వందలతోటే జమ అవుతాయి, అవి హాస్టల్ మీద సరిపోతాయి. ఈ బిల్డింగ్లో ఇప్పుడు లైబ్రరీ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఆ బెడ్స్ కానీ ఇవి డైనింగ్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ డొనేషన్ వచ్చిందే. ఇవి కూడా
రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఆఫీషియల్స్ రాజశేఖర్ రావు గారి అడిషనల్ కమిషనర్ ఎక్సైజ్ ఉండే ఆయన ఈ మధ్యన రిటైర్ అయ్యారు. మా కమిటీ మెంబర్ కూడా అయింది ఆయన, వాస్తవానికి అడ్వైజరీ బోర్డు మెంబర్ అయ్యారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఆఫీషియల్స్ కానిస్టేబుల్స్ మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్లు, సక్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అందరూ సహసహకారులతోటి 12 లక్షల రూపీస్ మొబిలైజ్ చేసి కనీసం మినిమం ఒక 20-30 ఇయర్స్ గ్యారంటీ ఉండే విధంగా, వారంటీ ఉండే విధంగా అంత పకడ్బందీ సెలెక్షన్ చేసి కొనిచ్చారు. ఇప్పటికి 6 ఇయర్స్ అయింది, చెక్కు చెదరలేదు. ఇంకా 20-30 సంవత్సరాలు గ్యారంటీగా వస్తాయి. 128 మంది పిల్లలు ఒకేసారి కూర్చొని తినేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనము స్టోర్ రూమ్లో ఉన్నాము. ఈ స్టోర్ రూమ్లో ఇక్కడ రైస్ చాలా చూస్తున్నారు కదా, అంటే పిల్లలకు అంటే ఏమైనా పిండికి సంబంధించి, రైస్ సంబంధించి ఇది మొత్తం ఒక స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని ఇలా భద్రపరచుకుంటారు. కోల్డ్ స్టోరు ఎవరైనా అంటే దాతల సహకారమేనా ఎట్లా? ఆ దశలో క్రాంతి ప్రభాకర్ రెడ్డి అని మా అడ్వైజరీ బోర్డు మెంబరు బ్లూ లైన్ MD భాష గారు ఇంట్రోడ్యూస్ చేశారు. సరే ఇట్లా అనాథ విద్యార్థులు పెద్ద పిల్లలు ఉన్నారు, మరి ఒక్కరికి కరోనా వస్తే అందరికీ వస్తుంది, మరి వీళ్ళకు ఒకటి ఏదైనా అవకాశం కల్పిస్తే బాగుంటుంది, మీరు పెద్ద పెద్ద కోల్డ్ స్టోర్ ప్లాంట్ కడతారా అంటే పాప ఆయన రావచ్చి నేను ఇట్లా 15 రోజుల వరకు బయటకు వెళ్ళొద్దు అని అంటే ఆయన ఇంత 2.5 లక్షల రూపాయలు ఆయన జేబులకు వెళ్ళి పెట్టుకొని 1 రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదు పాప ఆయన. అలాగే నా కొలీగు ఆప్కోలో నేను ఇప్పుడు జాబ్ ఇస్తా ఉన్న నా కొలీగు శ్రీనివాస్ గారు అని మార్కెటింగ్ ఆఫీసరు, ఈ 3 లక్షల 50 వేలతో కొనిచ్చారు. సో మొత్తం 3 లక్షల టోటల్గా ఆ భాషాగర దయ వల్ల ఈ కోల్డ్ మినీ కోల్డ్ స్టోర్ ప్లాంట్ నిర్మాణము ఈ రియాక్స్ శ్రీనివాస్ గారి వల్ల సహకారంతో జరిగింది. ఒకసారి మన ఈ కంప్యూటర్ ల్యాబ్లో పిల్లల్ని గమనిద్దాము, అట్లా వాళ్ళ ఏ విధంగా వాళ్ళు కంప్యూటర్ క్లాస్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, అంటే ఈ కంప్యూటర్ క్లాస్లో అంటే పిల్లలకు అంటే ఏమేమి నేర్చుకుంటారు ఎట్లా అంటే బేసిక్గా? అయితే సడన్గా మొత్తం స్కూల్స్, కాలేజెస్, పాఠశాల, ఇంజనీరింగ్ అన్నీ టోటల్గా క్లోజ్ అయిపోయి ఆన్లైన్ క్లాసులు పెట్టారు. 5 కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. మరి 100-10 మంది పిల్లలకు ఏ విధంగా మేము ఈ క్లాసెస్ పెట్టాలనే ఆలోచన దశలో వెంటనే వాళ్ళు చెప్పారు కాబట్టి సహాయ వెంటనే కంప్యూటర్స్ కావాలంటే 50 కంప్యూటర్స్ అరేంజ్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్వీస్ క్లబ్ వాళ్ళు. వెంటనే వాళ్ళు మార్చి ఇక స్కూల్స్, కాలేజెస్ బంద్ అయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క షెడ్యూల్ని బట్టి వాళ్ళు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల ఏ ఎగ్జామ్ అయినా వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తున్నారు. అందరికీ దాదాపుగా 90% 95% తీసుకొస్తున్నారు, ఇంజనీరింగ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ. సో ఈ సందర్భంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ ఆఫీసర్ క్లబ్ వారికి కొద్దిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఈ విధంగా వాళ్ళ అవసరాలు తీరుస్తుంటే, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తుంటే, ఈ పరిస్థితిని గమనిస్తూ ఉంటే అంటే ఒక తొలకరి చినుకుకు ఒక నేల ఏ రకంగా ఉప్పొంగుతుందో అంటే అలాంటి అనుభూతి అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి ఆనందం నా ఎదలో ఉప్పొంగుతుందని చెప్పకనే చెబుతుంది. ఇట్లా పోతుంటే మనకు ఇక్కడ ఒక పికాక్, ఒక నెమలి, అంటే చూడండి ఎంత అద్భుతంగా ఈ నెమలి దృశ్యం మనం చూస్తున్నాము. బ్రహ్మాండంగా ఒక వాళ్ళకు బ్రహ్మాండమైన ఈ ఫిగరు. మరి మన పక్కనే ఉన్నాడు అబ్బాయి. అబ్బాయి పేరు సార్? ఈ బొమ్మ గీసింది ఈ అబ్బాయి. చెప్పండి బాబు మీ పేరు. నా పేరు నరేష్ అన్న. నేను ప్రజెంట్ ఇందులో బీటెక్ 4th ఇయర్ రీసెంట్గా కంప్లీట్ చేశాను అనమాట. ఇది అంటే ఇంతకుముందు చిన్నప్పటి నుంచి కొంచెం డ్రాయింగ్ అంటే ఐడియా ఉంటుండే. ఏవీజీకి వచ్చినాక అంటే మేము జూనియర్ ఉన్నప్పుడు మా సీనియర్స్ అన్న వాళ్ళు మాకు ఇచ్చిన అంటే ఎంకరేజ్మెంట్ కానీ ఇట్లా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది దీని మీద నాకు. సో అన్న వాళ్ళ డెవలప్మెంట్ వల్ల, సార్ వాళ్ళు వెళ్ళిపోయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అనమాట. సో ఆ ఉద్దేశంతో కొంచెం ప్యాషన్ వల్ల సో ఇక్కడ వేయడం జరిగింది అనమాట హాస్టల్లో. సో నాకు చాలామంది ఎంకరేజ్ ఇస్తుంటారు కూడా వర్క్ చేయడం కోసం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను హాస్టల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ మనకు ఈ అనాథ విద్యార్థి గృహంలో ఒక ఒక స్పెషల్గా ఇక్కడ కనబడుతుంది మనకు. అంటే ఇది ఏంది, ఏం కథ అనుకోకూడదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అనాథ విద్యార్థి గృహం ఒక విద్యార్థి, అంటే ఈ అనాథ విద్యార్థి గృహం ఏ రకంగా ఉన్నది దాని ఒక నమూనాలాగా మనకు ఇగో అద్భుతంగా ఈ రకంగా చేసి చూపిస్తుండు. నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు ఎట్లా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మేము డిప్లొమాలో ఉన్నప్పుడు సార్ ఇది
క్రెడే ప్రాపర్టీ షో అని ఎవ్రీ ఇయర్ హాస్టల్ తీసుకెళ్తుంటారు, 2 ఇయర్స్ కోసం తీసుకెళ్తుంటారు అనమాట. సో హాస్టల్ గురించి రామ్రెడ్డి సార్ గారు ఆర్కే బిల్డర్స్ అయితే ఈ ప్రాపర్టీ షో అంటే హాస్టల్ గురించి కూడా అందరికీ అవేర్నెస్ రావాలి, తెలియాలి, ఆర్ఫనేజ్ ఉంది, బాగుంటుంది. సో ఈ విధంగా మానిటరింగ్ ఉంటుంది, ప్రజలు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ నేను ఇంకొక అబ్బాయి హెల్ప్ తీసుకొని మా సీనియర్స్ ఎంకరేజ్మెంట్ ద్వారా మన రామ్రెడ్డి సార్ హెల్ప్ తీసుకొని యాక్చువల్ సార్ కూడా స్టూడెంట్స్ పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటారు అనమాట. సార్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము ఇది చేయడం జరిగింది. దీన్ని అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టాం మేము కూడా. సో చాలామంది పెట్టడం వల్ల చూసి ఎంకరేజ్మెంట్ అయ్యి హాస్టల్ విజిట్ చేయడం కూడా, కొంతమంది దాతలు అమౌంట్ ఇవ్వడం ఎవ్రీ మంత్ వసో వాళ్ళ హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్ వచ్చేసి రామ్రెడ్డి సార్ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం ఇది ఇలాంటి మోడల్స్ చేయడం వల్ల అని చెప్పేసి సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పోతే మనం లోపల చూస్తే ఆడిటోరియం కనపడుతుంది. ఇక్కడ ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాలు. ఇక్కడ పిల్లలు ఏ రకంగా అంటే ఆడిటోరియంలో పిల్లలు తన జీవన శైలిలో ఇదొక భాగం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడిటోరియంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, ఎట్లా? ఈ ఆడిటోరియము లేటెస్ట్గా నిర్మాణం చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలకు ఎవ్రీ సాటర్డే, సండే, వీకెండ్స్లో ఎంటర్టైన్మెంటు, తర్వాత ఇప్పుడు పర్సనల్ డ్రైవెన్ క్లాసెస్, తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్, తర్వాత కొందరు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇప్పుడు మేము బాగా లిస్ట్అవుట్ చేసుకుంటున్నాము, వస్తున్నారు, రావాలని వాళ్ళకు ఉంది, ఇక్కడ క్లాస్ తీసుకోవాలనేది. ఇక్కడ మెడిటేషన్ యోగా క్లాస్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇటు కాన్ఫరెన్సెస్, ఇటు సెమినార్స్, ఇటు మన ఎంటర్టైన్మెంటు షెడ్యూల్ ప్రకారము చేసుకుంటూ వీళ్ళకు ఉపయోగపడే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా చూడండి, మన మార్గం రాజేష్ సార్ గారి ఆలోచన ఎంత వినూత్నమైందంటే నిజంగా ఇగో వాళ్ళే అంటే బయటకు పోయే సమస్య లేదుగా, ఇక్కడే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలంటే సార్ ఉద్దేశం ఏంది, మన పని మనం చేసుకోవడం అంటే ఈ రకంగా కూడా సారు వీళ్ళకు ఒక మంచి సౌకర్యం కల్పించిండు. సార్ చెప్పండి, ఈ యొక్క సెలవు గురించి మీరు మీ మాటలు ఏమంటారు? నేను దగ్గితం చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. ప్రతి పైసా ఏ విధంగా మిగిలించాలనే ఆలోచన ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఏ ప్రభుత్వము ఏ సంస్థ కూడా మాకు ఎవరు నిధులు ఇవ్వడం లేదు. ఇంత పెద్ద బిల్డింగ్, 36,000 చదరపడుగుల బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోరు, సెల్లారు, ఫస్ట్ ఫ్లోరు, తర్వాత 110 మంది పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటే లక్షలాది రూపాయలు అవసరమవుతాయి. పైగా ఇందులో ఎంప్లాయీస్ని పెట్టాలంటే ఇంకా లక్షలు అవుతాయి, అవి తేలేము. పైగా ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఫస్ట్ నేర్పాలి. ఈ హాస్టల్ నుంచి బయటకు అడుగు పెట్టిన తర్వాత ప్రపంచంలో మేము ఎక్కడైనా బతకగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనే ధీమా ఖచ్చితంగా వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అనాథ విద్యార్థికి అవకాశం కల్పించాలని మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 110 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 100 మంది కాదు, ఇంకా 100 మంది, 50 మంది అవకాశం ఉన్నది. మొత్తం కరోనాతోటి తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు కానీ, నేచురల్గా అమ్మ నాన్న కోల్పోయిన విద్యార్థులు కానీ, ఎవరైనా దయచేసి అనాథ ఈ విద్యార్థికి మా గృహానికి అప్లికేషన్ పెట్టుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. వలయము టీవీ ద్వారా